ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి ఆస్ట్రేలియా పర్యటన వరకు ఎన్నడూ లేనంతగా భారత ఆటగాళ్లు గాయాల పాలయ్యారు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇటీవలే కోలుకుని జట్టులోకి వచ్చాడని అభిమానులు సంతోషపడుతుంటే, మరోవైపు గాయాలతో స్టార్ ఆటగాళ్లంతా ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు. భవిష్యత్ సిరీసుల దృష్ట్యా భారత ఆటగాళ్ల గాయాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఓసారి భారత ఆటగాళ్ల గాయాల జాబితాను పరిశీలిస్తే, భువనేశ్వర్ కుమార్ తొడకండరం, ఇషాంత్ శర్మ పక్కటెముకలు, మహ్మద్ షమి మణికట్టు, ఉమేష్ యాదవ్ కాలిపిక్క, కేఎల్ రాహుల్ మణికట్టు, రవీంద్ర జడేజా బొటనవేలు, విహారి తొడకండరాల గాయాలతో ఉండగా, రిషబ్ పంత్ అశ్విన్ సైతం దెబ్బలున్న నెట్టుకొస్తున్నారు. ఇక తాజాగా బుమ్రా సైతం పొత్తి కడుపు నొప్పితో బాధపడుతూ ఈ జాబితాలో చేరాడు. ఇక భారత జట్టులో గాయపడ్డవారి జాబితా చెప్పడం కన్నా గాయపడని జాబితా చెప్పటమే సులువుగా ఉందేమో అనిపిస్తోంది. ప్రస్తుతం 4 టెస్టుల సిరీస్ 1-1తో సమంగా ఉండగా, సిరీస్ డిసైడ్ మ్యాచ్ జనవరి 15 నుంచి గబ్బా వేదికగా ప్రారంభం కానుంది. గాయాల నేపథ్యంలో ఈ మ్యాచ్కు జట్టును ఎంపిక చేయటం టీమ్ మేనేజ్మెంట్కి సైతం తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే స్టార్ పేసర్లు మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్ గాయాలతో దూరమవ్వగా, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైని వంటి అనుభవం లేని బౌలర్లతో బుమ్రా బౌలింగ్ విభాగాన్ని నెట్టుకొస్తున్నాడు. ఇప్పుడు అతను కూడా దూరమైతే జట్టులో అంతా అనుభవలేమి బౌలర్లతో బరిలోకి దిగాల్సి ఉంటుంది. బుమ్రా స్థానంలో నటరాజన్ జట్టులోకి రావచ్చు. అతనికి ఇది అరంగేట్ర మ్యాచ్ కాగా, సిరాజ్, నవదీప్ సైనిలు కూడా ఈ సిరీస్తోనే సాంప్రదాయక ఫార్మాట్ లోకి అడుగుపెట్టారు. ఇక జడేజా స్థానంలో జట్టులోకి వచ్చే షార్దుల్ ఠాకూర్ కి కూడా అనుభవం లేదు. అరంగేట్ర మ్యాచ్ లోనే అతను గాయపడ్డాడు. ఒక రకంగా అతనికి కూడా ఇది అరంగేట్రం అన్నట్లే. మరి ఈ నలుగురు యువ పేసర్లు రాణించటంపైనే భారత విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతానికి ఆస్ట్రేలియాతో సిరీస్ ను ఎలాగోలా ముగించినా, వచ్చే నెలలో స్వదేశంలో ఇంగ్లాండ్తో ప్రారంభమయ్యే సిరీస్ కి మాత్రం కష్టాలు తప్పేలా లేవు. బుమ్రా అందుబాటులోకి వచ్చినా, మహ్మద్ షమి, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్ గాయాలపై క్లారిటీ లేదు. భువి ఐపీఎల్లోనే గాయపడినా ఇంకా కోలుకోలేదు. ఇక పరిమిత ఓవర్లలో కీలకంగా మారిన కేఎల్ రాహుల్ రాక కూడా అనుమానంగానే మారింది. ఇక బొటనవేలు విరిగిన జడేజాకు సర్జరీ చేయగా అతను ఇంగ్లాండ్ సిరీస్ ఆడటం కష్టంగానే కనిపిస్తోంది. మరి వీరి స్థానాల్లో అవకాశాలు అందుకునే యువ ఆటగాళ్లు సత్తా చాటితేనే భారత్ పరువు దక్కుతుంది, లేదంటే కష్టాలు తప్పవు.